భారతదేశ చరిత్రలోనే అతి పురాతనమైన భాష ఏదైనా ఉందా అని అడిగితే మొదటి చెప్పేది తమిళ. అవును, మనం చూస్తున్న తమిళనాడు అందరికీ తెలుసు. కానీ ఇప్పటికీ సముద్రపు అడుగులో దాగి ఉన్న కుమారిఖండం లేదా లెమూరియా గురించి మాత్రం ఎవరికీ తెలియదు. ఇప్పుడు సముద్రపు లోతుల్లో మునిగి ఉన్న కుమారిఖండం గురించి మాట్లాడుకుందాం. కుమారి అనగా వర్జిన్ అని అర్థం. వర్జిన్ అంటే పవిత్రమైన. కుమారిఖండంకి మరో కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి కుమారి కంఠం, రెండవది కుమారి నాడు. అయితే కుమారిఖండంకి ఆ పేరు ఎందుకు వచ్చింది అని కొందరు సందేహం. కొందరు పూర్వీకులు చెప్పే ప్రకారం పాండ్య కింగ్స్ పరిపాలించే టైంలో పాండ్య రాజు కుమార్తె పేరు కుమారి కావటం వల్ల ఆ రాజ్యానికి తన కూతురి పేరు పెట్టి ఆ రాజ్యాన్ని తన కూతురికి అప్పగించారని చెప్పుకుంటారు. అయితే ఈ కుమారిఖండం ఎక్కడ ఉండేది అనే కదా మీ సందేహం. భారతదేశాన్ని అటు వెస్ట్రన్ ఆస్ట్రేలియాను మరియు ఇటు మడగాస్కర్ దేశాలను కలుపుతూ కొంత భూభాగం ఉండేది. ఆ ప్రాంతాన్ని పాండ్య రాజులు పరిపాలించేవాళ్ళు. వాళ్ళనే పాండ్య కింగ్స్ అంటారు. అయితే దాదాపు 30,000 BC సమయంలో ఈ కుమారిఖండం ఉండేదని అంచనా. అయితే ఈ కుమారిఖండం ఎలా సముద్రం లోపలికి వెళ్ళిపోయింది? ఈ ప్రశ్నకు సమాధానం, మన భూమి లోపల ప్లేట్స్ కదలటం వల్ల, దాని అర్థం భూకంపం లాంటిది రావటంతో సముద్రపు నీరు పైకి రావటం, ఈ కుమారిఖండం అలాగే నీటిలోకి వెళ్ళిపోయింది అని చెప్పచ్చు. అట్లాంటిస్ లాగా అని చెప్పాలి. అయితే ఈ ఖండం, ఈ భూభాగం అంటూ ఒకటి ఉంది అని చాలామందికి తెలియకపోవచ్చు. ఈ భూభాగాన్ని పాండ్య కింగ్స్ పరిపాలించే వాళ్ళు అని కూడా తెలియకపోవచ్చు. అయితే ఈ కుమారిఖండం చాలా పవిత్రతను కలిగిందని మరియు మన సృష్టికి సంబంధించిన విషయాలు కూడా ఈ ప్రాంతంలో నివసించే కొంతమంది పండితులకి, ఎన్నో సూపర్ పవర్స్ కలిగిన కొంతమందికి తెలుసు అని, వీళ్ళు రాసిన చాలా పుస్తకాలు ఆ రాజ్యంతో పాటు అలాగే నీటిలో మునిగిపోయాయని చెప్పుకుంటారు. ఈ కుమారిఖండం అతి పురాతన శిల్పకళలకి పెట్టిందే పేరుగా ఉండేది ఈ ప్రాంతం. పాండ్యులు పాలించిన ఈ కుమారిఖండం గురించి మరింతగా తెలుసుకున్నాక పూర్తి వీడియోతో 1 అవర్ సమాచారం మీకు అందిస్తాను. ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా తెలుగు మోజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. అలాగే సినిమా విషయాలు తెలుసుకోవడం కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆ రాణి అందానికి అద్దం పట్టేలా ఉంటుందట. అర్థం లేని మాటలు చెప్పినా అందరూ తలాడించే వాళ్ళే, కానీ నోరు విప్పి మాట అనేవాళ్ళు కాదట.